Hi friends, welcome to Telugu Trading Academy channel. So friends, manam ee video raaboye varamlo anaga 24 June 2019 naati nunchi 28 June 2019 naati yokka ee stocks anedi focus cheyali traders investors ane information anedi meeku ee video lo teliyajestunnam friends. Ee yokka moving exponential moving average bullish lo unde stocks ade vidhanga bearish lo unde stocks ni ee represent chesistunnanu ade vidhanga yokka RSI Bollinger brands yokka stocks lo bullish lo em undai commodity index lo bullish lo bearish lo stocks em undai ade vidhanga sector focus lo em undai ane vidhanga ee yokka stocks anedi meeku list out chesi istunanu. So ee yokka stocks minda ee yokka information tho raaboye varamlo meeru traders investors evaraithe untunaro vaalla yokka focus anedi ee stocks minda chesthe bullish lo unna stocks minda manu meeku useful ga untundi. సో అందుకని నేను మీకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి, మన వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో. సో మూవింగ్ యావరేజ్ బుల్లిష్ స్టాక్స్లోకి ఫస్ట్ మనం వస్తాము. సో 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ బుల్లిష్లో స్టాక్స్, అదేవిధంగా 100 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్లో బుల్లిష్ స్టాక్స్, 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్లో స్టాక్స్ అనేది లిస్ట్ అవుట్ చేసి ఇచ్చున్నాను. సో అంతేకాకుండా ఈ యొక్క ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లో రిప్రజెంట్ చేస్తున్న బుల్లిష్లో ఉండే స్టాక్స్ కూడా 50 డేస్, 100 డేస్, 200 డేస్ ఇవ్వడం అనేది జరిగింది. మనం ఈ స్లైడ్లో మీకు ఈ యొక్క డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఫస్ట్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్లో బుల్లిష్లో ఉండే స్టాక్స్ మనం చూద్దాము. అదాని ట్రెండ్స్, వెల్ కార్ప్, ఇంకా మరికొన్ని స్టాక్స్ చూద్దాం. నెట్కో ఫార్మా, ఆయిల్, పిఎన్బి హౌసింగ్, ఇంకా డాబర్, అలాగే 100 డేస్లో మరికొన్ని స్టాక్స్ చూద్దాం. ఆర్సీఎఫ్, అదేవిధంగా ఐఎస్ఈసి, ఎన్బిసిసి, ఇంకా 200 సింపుల్ మూవింగ్ యావరేజ్లో బిఎంఎల్, ఇంకా బజాజ్ ఎలక్ట్రికల్స్, ఇంకా ఎక్స్పోనెన్షియల్లో మరికొన్ని స్టాక్స్ చూద్దాం. అదాని ట్రైన్స్, ఇంకా యూఫ్లెక్స్, ఇంకా ఐఎస్ఈసి ఉన్నాయి. సో ఈ యొక్క మూవింగ్ యావరేజ్ బుల్లిష్ స్టాక్స్ అనే అన్నీ మీకు రిప్రజెంట్ చేసి ఇచ్చున్నాము. ఇంకా బేరిష్లో ఉన్న స్టాక్స్ అన్నమాట. సో ఎవరైతే ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ఈ యొక్క స్టాక్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నట్లయితే సో కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఇన్వెస్ట్ చేయండి. సో ఈ యొక్క ఈ యావరేజెస్ని బేస్ చేసుకొని ట్రేడర్స్ ఈ మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ యొక్క స్టాక్స్ అనేది కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి. సో ఆ యొక్క స్టాక్స్ అనేది మీకు ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి ఇచ్చున్నాను. ఈ యొక్క మూవింగ్ యావరేజ్లో బేరిష్లో ఉన్న స్టాక్స్ 50 డేస్లో, 100 డేస్లో, 200 డేస్లో సింపుల్ మూవింగ్ యావరేజ్, అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లో ఇచ్చున్నాను. ఇంకా క్లోజ్ క్రాసింగ్ లాస్ట్ వీక్లో హైలో ఉన్న స్టాక్స్ మనం చూసుకుందాము. ఎన్ఎండిసి, ఇంకా టాటా గ్లోబల్, ఎంఆర్పిఎల్, బిహెచ్ఎల్, యూనియన్ బ్యాంక్, ఎస్బీఐఎన్, కెనరా బ్యాంక్ ఈ యొక్క స్టాక్స్ లాస్ట్ వీక్ క్లోజింగ్లో హైలో ఉన్నవి. ఇంకా క్లోజ్ క్రాసింగ్లో లాస్ట్ వీక్లో లోలో ఉన్న స్టాక్స్ చూసుకున్నట్లయితే చాలానే ఉన్నాయి. మరికొన్ని ముఖ్యంగా మనం డిస్కస్ చేద్దాము. ఎస్ బ్యాంక్, ఇంకా ఆర్బిఎల్ బ్యాంక్, మణిపురం, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంకా అశోక్ లైలాండ్, ఇంకా అపోలో షాప్, ఇంకా హెచ్డిఎఫ్సి లైఫ్, బంధన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అరో ఫార్మా, ఇవి కొద్దిగా మేజర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క లిస్ట్ అవుట్ చేసిన ఈ యొక్క స్టాక్స్ అనేది లాస్ట్ వీక్ లోలో కొనసాగుతుంది. ఇంకా టెక్నికల్ స్టాక్స్ మీద చూసుకుందాం. కమోడిటీ ఛానల్ నెక్స్ట్లోకి మనం చూసుకున్నట్లయితే బుల్లిష్లో ఉన్న స్టాక్స్ అదాని ట్రెండ్స్, విపిఎల్, హిందాలోకో, ముత్తూట్ ఫైనాన్స్, టాటా ఎలక్సిస్, ఇంకా సుజ్లాన్, ఇంకా గోడ్రేజ్ జింద్, టాటా పవర్, అశోక్ లేలాండ్, లూపిన్, ఇవి బుల్లిష్లో కొనసాగుతున్నాయి. బేరిష్లో మీకు ఈ సైడ్ ఇచ్చున్నాను. ఇంకా టెక్నికల్ స్టాక్స్ పరంగా ఆర్ఎస్ఎఫ్ ప్రకారం చూసుకున్నట్లయితే బుల్లిష్లో బేరిష్లో స్టాక్స్ అనేది మీకు ఇక్కడ రిప్రజెంట్ చేసి ఇచ్చున్నాను. వాటిలో మేజర్గా మనం చూసుకున్నట్లయితే బుల్లిష్లో ఉండే డిహెచ్ఎఫ్ఎల్, యూపీఎల్, పిసిజే జ్యువెలర్స్, వీగార్డ్, మ్యారికో ఈ యొక్క స్టాక్స్, ఇంకా మరికొన్ని ఉన్నాయి. ఇంకా బేరిష్లో మనం చూసుకున్నట్లయితే మణిపురం, హిందుస్థాన్ లివర్, ఇంకా పీజీహెచ్ఎల్, అశోక, ఇన్ఫ్రాటెల్, ఇన్ఫీబీమ్, ఇంకా మరి కొన్ని బేరిష్ స్టాక్స్లో ఉన్నాయి ఆర్ఎస్ఐ ప్రకారం. ఇంకా ఎంఏసీడి ప్రకారం చూసుకున్నట్లయితే బుల్లిష్లో బేరిష్లో ఉన్న స్టాక్స్ మనం కొన్ని డిస్కస్ చేస్తాం. అల్ట్రా కెమ్కో, ఇంకా ఐసిఐసి బ్యాంక్, ఐడిఎఫ్సి, ఓరియంటల్ బ్యాంక్, సెయిల్, ఇంకా విప్కో ఇండియా ఉన్నాయి. ఇంకా బేరిష్లో ఉండే చూసుకున్నట్లయితే స్టాక్స్ హీరో మోటార్కో, ఐఓఎల్, ఈక్విటాస్, గ్రాఫైట్ ఇవి ఉన్నాయి. ఇంకా స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ స్టాక్స్ అనేది బుల్లిష్లో బేరిష్లో అనేది రిప్రజెంట్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా బోలింజర్ బ్రాండ్ యొక్క స్టాక్స్లో బుల్లిష్లో 2 స్టాక్సే ఉన్నాయి. ఆ స్టాక్స్ కాన్కోర్, ఎన్ఎండిసి యొక్క స్టాక్స్,
ఇంకా 52 వీక్స్ లోలో కొనసాగుతున్న స్టాక్స్ మనం డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ యొక్క స్టాక్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే లాస్ట్ 52 వీక్స్ నుంచి ఇది లోలో కొనసాగుతూ ఉన్న దగ్గరలో ఉన్న స్టాక్స్. సో ఇది ఆల్మోస్ట్ ఈ యొక్క పడిపోతున్న స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే కొద్దిగా డేర్ చేసి మీరు చేయాల్సి ఉంటుంది, ఒకటికి రెండు సార్లు ఆలోచించింది. ఆ యొక్క స్టాక్స్ మనం చూద్దాం ఇప్పుడు. కాక్స్ అండ్ కింగ్స్, క్యాండిలా, ఓఎఫ్ఎస్, ఆంధ్ర బ్యాంక్, భారతి ఫోర్జ్, ఇంకా లెమన్ ట్రీ, లూపిన్, మారుతి, ఇంకా కాఫీ డే, ఎవ్రీడే, ఇంకా బయోకాన్, హిందూ కాపర్. నేను అన్ని స్టాక్స్ అనేది లిస్ట్ అవుట్ చేసి చదవట్లేదు, సో ఈ యొక్క స్లైడ్ చూసి మీరు చూసుకుంటారని అనుకుంటున్నా. జేఎస్డబ్ల్యూ స్టీల్స్, అదేవిధంగా 52 వీక్స్ హైలో ఉన్న స్టాక్స్ని మీరు చూసుకున్నట్లయితే బజాజ్ ఫినాన్స్, అదేవిధంగా బజాజ్ ఫినాన్స్ సర్వీస్, హెవెల్స్, ఎస్ఆర్ఎఫ్, కాన్కోర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ లైఫ్, టీసీఎస్, టైటాన్, సియూబి, ఇన్ఫీ, విబిఎల్, వీగార్డ్, వోల్టాస్, అపోలో షాప్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, హెచ్డిఎఫ్సి, ఎల్టీ, పిఎఫ్సి, ఎస్బీఐ, ఈ 52 వీక్స్లో పాజిటివ్గా ట్రేడ్ అనేది కనపరిచి లాభాల పాట పట్టున్న స్టాక్స్ అని చూసుకున్నట్లయితే ఈ స్టాక్స్ మీద మీరు ఫోకస్ చేయొచ్చు. ఇంకా షార్ట్ టర్మ్ డెరివేటివ్లో చూసుకున్నట్లయితే మనకి సెక్టార్ ఫోకస్లో నిఫ్టీ రియాలిటీ ఉంది. వాటిలో చూసుకున్నట్లయితే లాలాపత్ ల్యాబ్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫినాన్స్ సర్వీస్, హెవెల్స్, కాన్కోర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఉన్నవి. సో ఫ్రెండ్స్, ఇది రాబోయే వారంలో బులిష్లో ఉన్న బేరిష్లో ఉన్న స్టాక్స్ని మీకు రిప్రజెంట్ చేసి ఇవ్వడం అనేది మీకు జరుగుంది. సో మరిన్ని ఇలాంటి స్టాక్ మార్కెట్ అప్డేటెడ్ వీడియోస్ మీరు పొందాలి అని అనుకున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయి ఉన్నట్లయితే మనం చేసే ప్రతి వీడియో మీరు చూడవచ్చు. ఇంకా స్టాక్ మార్కెట్ మీరు ఇంట్రెస్ట్ ఉండి బిగినర్స్ అయినట్లయితే మీకు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి, ట్రేడింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమ్యాట్ అకౌంట్ అవసరం. సో దాని కొరకు డిస్క్రిప్షన్లో ఫ్రీ డిమ్యాట్ అకౌంట్ లింక్ని ఇచ్చున్నాను, దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే మీరు ఎల్ఐసీల ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. వీళ్ళ ద్వారా మీకు అద్భుతమైన ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాస్ కూడా ఉచితంగా తెలియజేస్తారు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.